నమస్కారం అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్ చౌహాన్ గారు జాయింట్ సిపి స్పెషల్ బ్రాంచ్ తరుణ్ జోషి గారు ఇన్ఛార్జ్ డిసిపి సౌత్ గజరావ్ భూపాల్ గారు ఆల్ ఏసిపిస్ సౌత్ జోన్ అండర్ స్టాఫ్ సిటీ ఆర్మ్ రిజర్వ్ ఆఫీసర్స్ అండర్ స్టాఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. ఈ లాస్ట్ 5 మంత్స్ నుంచి సిటీలో జనరల్గా అంటే ఒక బందోబస్త్ అంటే 1 డే బందోబస్త్, 5 డే బందోబస్త్, మ్యాక్సిమం బందోబస్త్ అంటే 1 మంత్ బందోబస్త్. బట్ ఈ కరోనా బందోబస్త్ 5 మంత్స్ నుంచి జరుగుతుంది. అండ్ ఈ బందోబస్త్ చాలా డిఫరెంట్ ఉంది. చాలా డిఫరెంట్ అంటే ఈ బందోబస్తులో మన సిటీ పోలీస్లో ఇప్పటివరకు ఆల్మోస్ట్ 1500 పైన పోలీస్ ఆఫీసర్స్కి కూడా ఇన్ఫెక్షన్ వచ్చింది. స్పెషల్ పోలీస్ ఆఫీసర్, హోంగార్డ్ ఆఫీసర్, మినిస్టీరియల్ స్టాఫ్ తోటి సీనియర్ ఆఫీసర్స్ ఆల్సో, జాయింట్ సిపి ర్యాంక్, అడిషనల్ సిపి ర్యాంక్ ఆఫీసర్స్ అందరికీ వచ్చింది. సో ఈ ఇన్ఫెక్షన్ అంటే దేర్ ఈజ్ నథింగ్ టు ఫీల్ బ్యాడ్. అంటే ఇట్ షోస్ దాట్ మన పోలీస్ డిపార్ట్మెంట్ 24 అవర్స్ పబ్లిక్ తోటి ఇంటరాక్ట్ చేస్తున్నారు, రోడ్లో డ్యూటీ చేస్తున్నారు, హాస్పిటల్లో డ్యూటీ చేస్తున్నారు, కంటైన్మెంట్ జోన్లో డ్యూటీ చేస్తున్నారు. మైగ్రెంట్ లేబరర్ మూవ్మెంట్ టైంలో ఒక రోజుకి 41 ట్రైన్స్కి మూవ్మెంట్ జరిగింది. ఇది కూడా వరల్డ్ రికార్డ్ ఉంది. ఇన్ 1 డే 41 ట్రైన్ మూవ్మెంట్ ఏ సిటీలో ఏ కంట్రీలో జరగలేదు. ఎసెన్షియల్ సర్వీసెస్ మూవ్మెంట్ గురించి గాంధీ హాస్పిటల్ డ్యూటీలో, కింగ్ కోఠి హాస్పిటల్ డ్యూటీలో అండ్ రుటీన్ వర్క్ కూడా. నా లాస్ట్ 2 మంత్స్లో లాక్డౌన్ ఓపెనింగ్ తర్వాత అన్ని క్రైమ్స్ కూడా జరుగుతుంది. సో క్రైమ్ ప్రివెన్షన్ తర్వాత క్రైమ్ డిటెక్షన్ అండ్ జనరలీ ఏమవుతుంది, జనరల్గా బందోబస్త్ డ్యూటీలో సిటీ పోలీస్కి ఒక సిటీ పోలీస్ అంటే సిటీకి ఇంపార్టెన్స్ ఉంది స్టేట్లో. సో ప్రతి బందోబస్తులో అవుట్ సైడ్ నుంచి 4 సిటీ యూస్ టు కమ్. బట్ నౌ వేరే జిల్లాలో కూడా కరోనా ప్రకోపం ఉంది. సో బయట నుంచి కూడా ఫోర్స్ రావటం లేదు. ఇది కూడా ఒక అడిషనల్ రెస్పాన్సిబిలిటీ. సో మన దగ్గర ఏం పోలీస్ ఆఫీసర్ ఎంతమంది నంబర్స్ ఉంది, సేమ్ నంబర్ ఓన్లీ దే ఆర్ డూయింగ్ ద డ్యూటీ. సో ఈ ఒక డబుల్ డ్యూటీకి ఇది ఎట్లా పాసిబుల్ ఉంది? ఇప్పుడే మీ అందరి సమక్షంలో చాలామంది ఆఫీసర్స్ అందర్ ర్యాంక్కి, ఫ్రమ్ హోంగార్డ్ టు కానిస్టేబుల్ టు ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్స్ అందరూ ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బేసికలీ మోటివేషన్, కరేజ్ అండ్ కన్విక్షన్. మన హైదరాబాద్ సిటీ పోలీస్ ప్రతి వర్టికల్లో చాలా మంచి పేరు ఉంది. ఇప్పుడే జస్ట్ 1 వీక్ బ్యాక్, 10 డేస్ బ్యాక్ పేపర్లో మీ అందరు చూసారు, ఒక ఆర్టికల్ వచ్చింది సీసీటీవీ కెమెరా ఇన్స్టాలేషన్లో, సర్వేలెన్స్ సిస్టంలో ఒక ఇంగ్లాండ్ బేస్డ్ ఒక కంపెనీ ద్వారా సర్వే జరిగింది. పెద్ద కంపెనీ ఒక ఇంగ్లాండ్ బేస్డ్. ఈ సర్వేలో హైదరాబాద్ సిటీ పోలీస్కి 1 పొజిషన్ ఇచ్చారు కంట్రీలో. ఒకటే ఇదే కాదు, ఇండియాలో 1 అండ్ వరల్డ్లో 16. సో ప్రతి ఫీల్డ్లో మీరు చూడండి, లాస్ట్ ఇయర్ 2019 డిసెంబర్లో యాన్యువల్ క్రైమ్ మీటింగ్ జరిగింది, ప్రెస్ మీట్ జరిగింది. యాన్యువల్ ప్రెస్ మీట్లో అన్ని క్రైమ్స్కి రివ్యూ లాస్ట్ 3 ఇయర్స్లో, గ్రేవ్ క్రైమ్, నాన్ గ్రేవ్ క్రైమ్, పెటీ క్రైమ్, డిటెక్షన్ ఆఫ్ క్రైమ్, కన్విక్షన్, ఇవన్నీ ఫీల్డ్లో
ఇండియాలో ఒకటే హైదరాబాద్ సిటీ ఉంది వేర్ క్రైమ్ ఈస్ కమింగ్ డౌన్ అండ్ కన్విక్షన్ ఈస్ గోయింగ్ అప్. ఇవన్నీ ఎట్లా పాసిబుల్ ఉంది? బికాస్ ఆఫ్ ప్రొఫెషనలిజం. మీ సమక్షంలో మీ సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు, ఎస్ఐస్, ఇన్స్పెక్టర్స్, ఏసీపీస్, దే ఆర్ ద లీడర్, ద ఫస్ట్ లెవెల్ లీడర్, సెకండ్ లెవెల్ లీడర్. దే ఆర్ లీడింగ్ ఆల్ ఆఫ్ యూ. తర్వాత ఈ ఎంటైర్ బ్యాక్గ్రౌండ్లో ప్రొఫెషనల్ వర్క్ ఒక సైడ్లో ఉంది. ప్రొఫెషనల్ వర్క్ ఈ ఫౌండేషన్లో ఒక స్ట్రెంగ్త్ కావాలి. ఎట్లా స్ట్రెంగ్త్ కావాలి? ఫ్యామిలీ ద్వారా, ఫ్యామిలీ ద్వారా. అండ్ దట్ ఈస్ వై హైదరాబాద్ సిటీ పోలీస్లో ఏం మంచి వర్క్ జరుగుతుంది, 50% క్రెడిట్ మీ ఫ్యామిలీ మెంబర్కి పోతుంది. ప్రతి మీటింగ్లో నేను ఇది మాట చెప్తున్నాము. మీ భార్య ద్వారా ఫుల్ సపోర్ట్, విమెన్ కానిస్టేబుల్కి మీ హస్బెండ్, మీ పిల్లలు, మీ పేరెంట్స్ ద్వారా ఫుల్ సపోర్ట్. రెసిడెన్స్లో పెద్దలు ఉన్నారు, తాత అందరూ ఉన్నారు, ఫుల్ సపోర్ట్ ఉండాలి. దెన్ ఓన్లీ పోలీస్ ఆఫీసర్కి మోటివేషన్ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే నేను మార్నింగ్లో చూసాము కొన్ని న్యూస్ ఐటమ్స్లో, రష్యాలో వ్యాక్సినేషన్ గురించి కొన్ని అడ్వాన్స్ స్టేజ్కి రీసెర్చ్ జరుగుతుంది. ఆల్రెడీ ఒక హ్యూమన్ ట్రయల్ కూడా కంప్లీట్ అయింది. ఇది ఒక వేరే ప్రొసీజర్. బట్ మన సిటీలో మీరు చూడండి, ప్రతి ఛాలెంజింగ్ సిచ్యువేషన్లో ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. 1000+ పోలీస్ ఆఫీసర్స్కి కరోనా ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇదిలో ఏం అడ్వాంటేజ్ ఉంది? అడ్వాంటేజ్ అంటే ఇప్పటివరకు హైదరాబాద్ సిటీ పోలీస్లో మోర్ దాన్ 120 ఆఫీసర్స్ ప్లాస్మా డొనేట్ చేశారు. ప్లాస్మా డొనేషన్ అంటే ఒక జీవన దానం ఉంది. ప్లాస్మా డొనేషన్ అంటే ఒక మోస్ట్ ఎక్స్పెన్సివ్ డ్రగ్, మెడిసిన్ తోటి కూడా ఎక్కువ ఉంది ప్లాస్మాకి ఇంపార్టెన్స్. సో ఇది కూడా ఒక మీకు అవకాశం. మన సొసైటీలో 100 ఇయర్స్ 2 ఇయర్స్ తర్వాత ఈ టైప్ ఆఫ్ క్రైసిస్ వస్తుంది. లాస్ట్ టైం ఎప్పుడు వచ్చింది? 1918. ఇదే విధంగా ఒక వైరస్ వచ్చింది, పేరు స్పానిష్ ఫ్లూ. స్పెయిన్ కంట్రీకి సమ్ లింక్స్ ఉన్నాయి. సో స్పానిష్ ఫ్లూ వచ్చింది. ఈ స్పానిష్ ఫ్లూ కూడా 1918లో మ్యాక్సిమం పర్సన్ మహారాష్ట్ర స్టేట్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇది తర్వాత వేరే స్టేట్లో కూడా. బట్ మనకి ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఒక అడ్వాంటేజ్ ఏమిటిది? ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్లో మోర్టాలిటీ రేట్, ఫెటాలిటీ రేట్ అంటే డెత్కి పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది. చాలా తక్కువ, ఈ మచ్ లెస్ దెన్ 1%, 1% కూడా లేవు. బట్ అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు టేక్ ప్రికాషన్. ఇది కంటిన్యూస్ మినిమం అట్లీస్ట్ నెక్స్ట్ 3 to 4 months అందరు ఆఫీసర్స్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాము. డ్యూటీ తర్వాత స్నానం చేసి తర్వాత ఇంటికి వెళ్ళండి. ఫ్యామిలీలో ఎల్డర్స్ పిల్లలకి కొంచెం దూరంగా పెట్టండి. అండ్ ఫేస్లో మాస్క్ పెట్టాలి. ప్రతి 1 hour 2 hour లో సోప్ వాటర్ ద్వారా హ్యాండ్ వాష్ చేయాలి. అండ్ ఇదే విధంగా ప్రతి ఫంక్షన్లో, ప్రతి మీటింగ్లో, ప్రతి డ్యూటీలో సేఫ్ సోషల్ డిస్టెన్స్, 2 meters, 2 గజ్కి దూరి. ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది. దట్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్. దట్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్. సో ఈరోజు నేను గజరావు భూపాల్ గారికి అండ్ సౌత్ జోన్ అందరి స్టాఫ్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము. నౌ కొన్ని లా అండ్ ఆర్డర్ బందోబస్తు కూడా నెక్స్ట్ 10-15 డేస్లో వస్తుంది సిటీలో. ఒక గణేష్, మొహర్రం, ఈ లా అండ్ ఆర్డర్ బందోబస్తులో
మన తరఫు నుంచి చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఇట్ షుడ్ గో ఆఫ్ స్మూత్‌లీ, పీస్‌ఫుల్లీ. తర్వాత ప్రతి కమ్యూనిటీ, హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరికీ కొంచెం ప్రతి ఇండివిజువల్ లెవెల్లో అవేర్నెస్, ప్రికాషన్ అగేన్స్ట్ వైరస్. మార్చ్ మంత్ నుంచి మీరు చూడండి, హనుమాన్ జయంతి వచ్చింది. అందరు హిందూ కమ్యూనిటీ ద్వారా ఫుల్ సపోర్ట్, నో ప్రొసెషన్, నథింగ్. రామనవమి సేమ్, చాలా లో స్కేల్లో ఉంది. దట్ డస్ నాట్ మీన్ దట్ అంటే రాముడు దేవుడికి పైన భక్తి భావన తక్కువైంది, లేవు. బట్ సిచ్యువేషన్ కొంచెం డిఫరెంట్ ఉంది ప్రస్తుతం. ఇదే విధంగా ఈస్టర్ ఫెస్టివల్ వచ్చింది క్రిస్టియన్స్కి. ఈస్టర్ ఫెస్టివల్లో గుడ్ ఫ్రైడేకి టూ డేస్ ముందు నేను పెద్దలు, రిస్పెక్టెడ్ బిషప్ థుమ్మబాల గారికి రిక్వెస్ట్ చేశాము. బిషప్ థుమ్మబాలకి, మీరు చర్చ్లో పూజ చేస్తున్నారు, ప్రేయర్ చేస్తున్నారు, చర్చ్లో చాలామంది వస్తారు పబ్లిక్, ఒకటితోటి సెకండ్ పర్సన్కి ఇంట్రాక్షన్లో ఇన్ఫెక్షన్ వస్తుంది. మోడర్న్ టెక్నాలజీలో చాలా మంచి మంచి టెక్నిక్స్ ఉన్నాయి. ఒక టెక్నిక్ ఉంది వీడియో స్ట్రీమింగ్. సో బిషప్ థుమ్మబాల గారు ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇంపార్టెంట్ చర్చెస్లో లైవ్ వీడియో స్ట్రీమింగ్ కూడా జరిగింది. యాజ్ ఎ రిజల్ట్ పబ్లిక్ కో చర్చ్ ఆనేకి జరూరత్ హీ నహీ. తర్వాత ఇదే విధంగా ఇంపార్టెంట్ ఫెస్టివల్ రంజాన్ వచ్చింది. రంజాన్లో కూడా సీనియర్ ముస్లిం ఇమామ్, ఉలేమాస్, మసాకిన్స్, పెద్దలు స్వయంగా వాలంటరీగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దట్ అన్ని ఈద్గా బంద్ ఉంది, ఈద్గాలో గ్యాదరింగ్ లేవు, అండ్ కమ్యూనిటీ కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చారు, ఈద్గాలో ఏం లేవు. ఈవెన్ ఇంపార్టెంట్ మస్జిద్, మక్కా మస్జిద్, షాహీ మస్జిద్లో ఓన్లీ ఇమామ్ ద్వారా ప్రేయర్ జరిగింది, నాలుగురు పర్సన్స్. సో ఈ పబ్లిక్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఉంది, మీరు ఏం చేస్తున్నారు. అండ్ పబ్లిక్ సపోర్ట్కి ఎట్లా రావాలి? అవేర్నెస్. మీరు ఎక్కడ ఉన్నారు, ఏ డ్యూటీ చేస్తున్నారు, పబ్లిక్లో ఇది అవేర్నెస్ చేయాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాము మీకు. గణేష్లో సపోజ్ ఒక చిన్న స్టాచ్యూ ఉంది, గణేష్ ఐడల్. చిన్న ఐడల్, గణేష్ ఐడల్కి లిఫ్టింగ్లో ఎంతమంది పర్సన్ కావాలి? 1% లేకపోతే 2%, అవును కదా? సపోజ్ ఒక పెద్ద సైజ్కి ఐడల్ ఉంది, 10 feet, 12 feet, లిఫ్టింగ్కి ఎంత పర్సన్ కావాలి? 5, 10, 15%. సో న్యాచురల్గా క్లోజ్ ప్రాక్సిమిటీలో అందరు వస్తుంది. 1% బ్రెత్, శ్వాసం 2% పోతుంది, ఇది ఇన్ఫెక్షన్కి ఛాన్సెస్, అవును కదా? ఈ టైప్ ఆఫ్ అవేర్నెస్కి ఇవ్వాలి. ఇది బలవంతంగా, ఫోర్స్ఫుల్లీగా రిక్వైర్మెంట్ లేవు, ఆటోమేటిక్గా కంప్లయన్స్ వస్తుంది, సపోర్ట్ వస్తుంది. ముందు అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఈ సిచ్యువేషన్లో నేను ఇక్కడ సమక్షంలో చాలామంది మీడియా వాడు ఉన్నారు, అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, మీడియా పైన ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది, క్రియేషన్ ఆఫ్ అవేర్నెస్. ఇది హెల్త్ అండ్ సేఫ్టీ కంట్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఉంది. ఒకటే పోలీస్ ఆఫీసర్ పైన రెస్పాన్సిబిలిటీ కాదు, హెల్త్ డిపార్ట్మెంట్ పైన రెస్పాన్సిబిలిటీ కాదు, మీడియాకి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. మీడియా తరఫు నుంచి కూడా ఎనీ ఫెస్టివల్, ఎనీ బందోబస్త్, ఎనీ గ్యాదరింగ్, మీడియా రోల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను రిక్వెస్ట్ చేస్తున్నాము అందరు మీడియా బ్రదర్స్కి. తర్వాత కొన్ని గుడ్ హ్యాబిట్స్ లైఫ్లో, ప్రతి ఛాలెంజింగ్ సిచ్యువేషన్కి ఒక రిజల్ట్లో సమ్ గుడ్ హ్యాబిట్స్ షుడ్ కమ్. ఈ కరోనాకి గుడ్ హ్యాబిట్ ఏమిటిది? ఫ్యామిలీలో మంచి బైండింగ్ వచ్చింది, ఫ్యామిలీ బాండింగ్. ప్రతిరోజు ఈవినింగ్ సొసైటీలో నౌ పిల్లలకి, బ్రదర్ సిస్టర్స్కి, హస్బెండ్ వైఫ్, మదర్ ఫాదర్ అందరికీ ఒకే ప్లేస్లో ఒక ఇంట్రాక్షన్ అవుతుంది. జనరలీ ఇంతకుముందు సినిమా వెళ్తున్నారు, ఇక్కడ సర్కస్ వెళ్తున్నారు, రెస్టారెంట్ వెళ్తున్నారు, క్లబ్ వెళ్తున్నారు, అని ఏం లాభం ఇది? టైం వేస్ట్.
మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఫ్యామిలీ బాండింగ్, ఫ్యామిలీలో లవ్ అండ్ అఫెక్షన్. ఇది కూడా ఒక పెద్ద ప్లస్ పాయింట్ వచ్చింది కరోనా వైరస్కి. ఇదే విధంగా పిల్లలకి కూడా ఫ్రీ టైంలో చాలా ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి. ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నాము, ప్రతి పోలీస్ ఆఫీసర్స్కి ఫ్యామిలీలో కూడా పిల్లలు ఉన్నారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ విదౌట్ ఎనీ ఫీజ్ 100 ఆఫ్ ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి కంప్యూటర్స్లో. తెలుసా మీ అందరికీ? తెలుసా తెలియదు? నేను అందరు ఏసీపీస్కి రిక్వెస్ట్ చేస్తున్నాము, అందరు ఎస్హెచ్ఓస్ అడిషనల్ ఇన్స్పెక్టర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాము, రాల్ కాల్ టైంలో ప్రతి కానిస్టేబుల్ ఆఫీసర్కి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, పిల్లల కోసం టీవీలో కూడా కోర్సెస్ ఉన్నాయి కొన్ని ఇంపార్టెంట్ ఛానల్స్లో, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ కంప్యూటర్స్లో చాలా ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది గోల్డెన్ ఛాన్స్ ఉంది. స్కిల్ అక్వైర్ చేయండి, మంచి నాలెడ్జ్ అక్వైర్ చేయండి. సో దీస్ ఆర్ ద ప్లస్ పాయింట్, దీస్ ఆర్ వెరీ వెరీ ప్లస్ పాయింట్. తర్వాత హెల్త్ అండ్ హైజీన్, హౌస్కి క్లీన్గా పెట్టాలి, వాటర్ లాగింగ్ షుడ్ నాట్ బి దేర్, బేసిక్గా కిచెన్ క్లీన్ ఉండాలి, భోజనం టైంలో కూడా అన్ని శుభ్రంగా క్లీన్ చేసి తర్వాత భోజనం చేయాలి. ఇవన్నీ ప్లస్ పాయింట్ వచ్చింది ఈ కరోనా వైరస్ తోటి. సో నాకు మీ అందరి పైన చాలా నమ్మకం ఉంది, చాలా కాన్ఫిడెన్స్ ఉంది. నెక్స్ట్ 4 మంత్స్ అట్లీస్ట్ మన సొసైటీలో ఈ ప్రాబ్లం విల్ కంటిన్యూ. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్స్. ఇఫ్ వీ ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్స్ దెన్ ఓన్లీ వీ క్యాన్ ప్రొటెక్ట్ సొసైటీ. సో మన ఫిట్నెస్, మన హెల్త్ ప్రైమరీ ఉంది, మోస్ట్ ఇంపార్టెంట్. సపోజ్ నేనే ఐఎమ్ నాట్ హెల్దీ, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? అవును కదా? సో సెల్ఫ్ ఫిట్నెస్, యోగా ఎక్సర్సైజ్, బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఏం చేస్తున్నారు చేయండి. ఇఫ్ నాట్ ఎనీథింగ్ ఎల్స్ గట్టిగా ఫాస్ట్ వాకింగ్ చేయండి. అండ్ దోస్ విత్ కోమార్బిడిటీ అంటే కొంతమందికి బ్లడ్ ప్రెషర్ ఉంది, డయాబెటీస్ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, దే షుడ్ బి మోర్ కేర్ఫుల్. దెర్ ఈస్ నథింగ్ టు వరీ అబౌట్. మన సిటీ పోలీస్ తరఫు నుంచి ఎక్కడే ఇదే గ్రౌండ్లో సిఏఆర్ పెట్లాబుర్జ్లో మీకోసం, మీ ఫ్యామిలీ కోసం 2 vehicles 24 hours ఇక్కడ ఉంది విత్ డ్రైవర్స్. ఎనీ ఎమర్జెన్సీ మీరు ఎంటీఓ గారికి ఫోన్ చేయండి, మీ లోకల్ ఎస్హెచ్ఓ గారికి ఫోన్ చేయండి, 5 minutes ఈ వెహికల్ మీ రెసిడెన్స్కి వస్తుంది ఎనీవేర్. తర్వాత హాస్పిటల్లో కూడా ఏం హెల్ప్ కావాలి, ప్రతి హాస్పిటల్లో లోకల్ ఎస్హెచ్ఓ తరఫు నుంచి ఒక లియాజన్ ఆఫీసర్ ఉన్నారు. గాంధీ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ ఉంది, గాంధీ హాస్పిటల్లో ఏసీపీ గారు, అడిషనల్ డీసీపీ గారు స్వయంగా ఉంటారు. ఇదే విధంగా కింగ్ కోఠీలో కూడా ఉన్నారు. ఆల్ బిగ్ హాస్పిటల్లో మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఒక ఆఫీసర్ కోఆర్డినేషన్ కోసం, మీ హెల్ప్ కోసం, మీ ఫ్యామిలీ హెల్ప్ కోసం 24 hours ఉన్నారు. ఎనీథింగ్ ఇస్ దేర్, డెఫినెట్లీ వీ విల్ హెల్ప్. సో ఒకసారి మళ్ళీ మీ అందరికీ కరోనా కాంకరర్స్కి హార్టీ కాంగ్రాచులేషన్ చెప్తున్నాము. ఒక రోల్ మోడల్ లాగే మీ అందరు సొసైటీ సమక్షంలో మీ అందరికీ మోటివేషన్ ఇచ్చారు ఎంటైర్ సొసైటీకి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.